ఓకే, అవుట్పుట్ చూస్తున్నారు కదా, వచ్చింది కదా. సార్ స్క్రీన్ షేర్ చేయలేదు సార్ మీరు ఇంకా. స్క్రీన్ షేర్ చేయండి సార్ స్క్రీన్ షేర్ చేయలేదు. స్క్రీన్ షేర్ అవట్లేదేంటి? ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ రాసింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రోగ్రామ్నే నేను ఇంటెలిజీలో ఇప్పుడు కాపీ చేశాను, ఇక్కడ ఇంటెలిజీలో కాపీ చేశాను. ఓకే, మనకి ఇక్కడ యారే ఆఫ్ ఇంటిజర్స్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు 15, ఫైండ్ పెయిర్స్ పంపించాను, ఏ యారే ఆఫ్ ఇంటిజర్స్ ఏ బి ఈ రెండింటి పంపించాను. ఫైండ్ పెయిర్స్ ఇప్పుడు ప్రతి ఒక్క నంబర్కి చెక్ చేస్తుంది, ఐ 2 నుంచి 12 దాకా మొత్తం అన్ని చెక్ చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి 0th పొజిషన్ నుంచి nth పొజిషన్ దాకా చెక్ చేస్తుంది. ఫర్ ఎవ్రీ ఐ, జే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, జే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, జే లెస్ దెన్ ఎన్, జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ ఆ జేత్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ బి మైనస్ ఏ మైనస్ ఐ అయిందనుకోండి, ఒకవేళ అయితే దెన్ ప్రింట్ చేస్తాం. బి అంటే ఇక్కడ 15, 15 మైనస్ ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, 15 మైనస్ 2 13, ఏ ఆఫ్ జే 13 ఉంటేనే, ఏ ఆఫ్ జే ఈక్వల్ టు 13 అయితేనే బి మైనస్ ఏ ఆఫ్ ఐ తో ఈక్వల్ అవుతుంది. సో అలా ఈక్వల్ అయితేనే ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే రెండు పెయిర్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు ప్రింట్ చేస్తాను, ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే ప్రింట్ చేస్తాను. అంతే, ప్రోగ్రామ్ అర్థమైంది కదా? అర్థమైంది, అర్థం కాకపోతే నాకు అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. సార్ ఒక్క నిమిషం సార్ ఎవరు డోర్ పెడుతున్నారు సార్ ఒకసారి కిందకి వెళ్ళి వస్తాను సార్. ఓకే, ఎవరో పిలుస్తున్నారా? బెల్ సౌండ్ వినిపిస్తుంది సార్. ఓకే, సో అవుట్పుట్ చూసారా, 213, 213, 7, 8. 312, 213. 312, 213, ఇవన్నీ అవుట్పుట్ వచ్చింది. 2 రెండు సార్లు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ రెండు సార్లు 2 ఉంది కాబట్టి. ఈ 2 ఫస్ట్, 2 ఐ ఈజ్ ఈక్వల్ టు 0లో 2 ఇది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, ఐ ఈజ్ ఈక్వల్ టు 6 దగ్గర ఉన్న 2 ఇది. రెండు సార్లు 2 వచ్చింది కాబట్టి ఇక్కడ రెండు సార్లు అవుట్పుట్ లో 2 వచ్చింది రెండు సార్లు. ఓకే, ఎవరు వచ్చారు? ఓకే, కెమెరా ఆన్ చేయండి. ఓకే హర్షిత, ఈ ప్రోగ్రామ్ని బాగా చూడు, అర్థమైంది అనుకుంటా, అర్థం కాకపోతే చెప్పు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీకు ప్రతి ఒక్క లైన్ అర్థం అయింది అవ్వాలి. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఎలా అవుట్పుట్ వచ్చింది, అవుట్పుట్ చూసారా, 213, 7, 8, 312, 213, ఇది అవుట్పుట్ వచ్చింది. ఫర్ బి ఈజ్ ఈక్వల్ టు 15, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ యారే. ఐ మైనస్ చేయడం అంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్రోగ్రామ్ మీరు రన్ చేయాలి. ఓకేనా? ఓకే సార్ అంతమంది అంతే కాదు
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బి మైనస్ ఏ ఆఫ్ ఐ వచ్చింది కదా సార్, ఇప్పుడు టి వాల్యూ 15, మైనస్ ఏ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు ఏ ఆఫ్ ఐ వాల్యూ ఫర్ లూప్ చేస్తే వచ్చిన వాల్యూ అక్కడ మైనస్ చేస్తుందా? అవును. ఇప్పుడు పైన పైన ఫర్ లూప్, లోపల కింద ఇంకో ఫర్ లూప్ ఉంది కదా. అవును సార్, సో పైన పైన ఫర్ లూప్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0కి ఒకసారి రన్ అవుతుంది. ఇంకా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, పైన ఫర్ లూప్ ఉంది చూసారా, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సార్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ రాద్దాం. ఐ ఇప్పుడు నంబర్ 1 పెడతాం, N1 నంబర్ 1 అని పెడతాను. నంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ అని చెప్తాను. సో ఈ పైన ఫర్ లూప్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు 0కి నంబర్ 1 ఏమవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు 0కి 2 అవుతుంది కదా, N1. సో ఇక్కడ ఏ ఆఫ్ ఐ బదులుగా సింపుల్ అర్థం చేసుకోవడానికి N1 అని పెడదాం. ఇక్కడ కూడా N1. సో ఇప్పుడు N1 ఏముంది? 2 ఉంది. N1 ఈజ్ ఈక్వల్ టు 2, తర్వాత ఈ ఫర్ లూప్ కొత్త ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, జే లెస్ దాన్ జే ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఇంకా సింప్లిఫై చేయడానికి జే ఆఫ్ జే రాయకుండా N2 అని చెప్తాను. ఇంట్ N2, N2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అని చెప్తాను క్లారిటీ కోసం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు N2 చెక్ చేస్తాం. N2, ఇఫ్ N2 ఈజ్ ఈక్వల్ టు B మైనస్ N1 అయితే ప్రింట్ చేస్తున్నాను. ఏఐ బదులు N1, బిఐ బదులు ఏ ఆఫ్ జే బదులు N2. ఓకే, ఇప్పుడు పైన ఫర్ లూప్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 స్టార్ట్ అయింది. N1 ఏమో 2 అవుతుంది. N1 ఈక్వల్ టు 2 అయిపోయిన తర్వాత కొత్త ఫర్ లూప్ లోపల ఇంకో కొత్త ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఐ ప్లస్ 1 ఎంత అవుతుంది? 0 ప్లస్ 1, 1 అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి జే లెస్ దెన్ ఎన్ వరకు ఈ లోపల ఈ మూడు ఎగ్జిక్యూషన్ ఈ మూడు ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 1 కి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ఆఫ్ జే ఏ ఆఫ్ వన్ జే ఈక్వల్ టు 1 అయితే ఏ ఆఫ్ జే అవుతుంది, ఏ ఆఫ్ జే 5 అవుతుంది కదా. ఏ ఆఫ్ 1 5 కదా. సో 5 చెక్ చేస్తాం. 5 N2 ఏమవుతుంది? N2 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు B మైనస్ N1 అంటే B ఎంత? 15. 15 మైనస్ N1 2, 15 మైనస్ 2 13. B మైనస్ 1 N1 13 కదా. సో 5 ఈక్వల్ టు 13 కాదా? టిక్ చేస్తుంది, రాంగ్ కదా, అవ్వదు. కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. అప్పుడు ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ జే నెక్స్ట్ ఫర్ లూప్ లో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అవుతే జే ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఆఫ్ జే ఎంత అవుతుంది? జే ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే ఎంత? 1 అవుతుంది. ఇంక్రిమెంట్ అవ్వదు. ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 1 అవుతుంది. ఏ ఆఫ్ జే 1 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళా N2 1 అవుతుంది. సో 5 బదులుగా ఇప్పుడు 1 అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 13, ఫాల్స్. సో ఇది కూడా అవుతుంది. సో జే మళ్ళా ఇంక్రిమెంట్ అవుతుంది. J3 అవుతుంది. J3 అయితే ఏమవుతుంది? మళ్ళా 5 అవుతుంది. 5 కూడా అవుతుంది. 5 13 ఈక్వల్ కాదు. అలాగే 7 3 2 8 7 కూడా అవ్వదు, 3 కూడా అవ్వదు, 2 కూడా అవ్వదు, 8 కూడా అవ్వదు. 13 కి వస్తుంది. 13 దగ్గర మ్యాచ్ అవుతుంది. 13 దగ్గర N2 ఏమో 13 అవుతుంది. 13 ఈజ్ ఈక్వల్ టు 13 ఈక్వల్ మ్యాచ్ అవుతుంది. సో 13 ఈజ్ ఈక్వల్ టు 13 మ్యాచ్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్రింట్ అవుతుంది. ఓకే సార్, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళా 12 వెళ్తాం. మళ్ళా జే మళ్ళా 13 నుంచి మళ్ళా 12 అవుతుంది. సో ఏ ఆఫ్ జే 12 అవుతుంది కాబట్టి N2 13 అవుతుంది, 12 అవుతుంది కాబట్టి 12 ఈజ్ ఈక్వల్ టు 13 అని చెక్ చేస్తాం. 12 ఈజ్ ఈక్వల్ టు 13, ఫాల్స్. సో అది కూడా ప్రింట్ అవ్వదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఐ ఇదంతా ఐ 0కి అయింది. నెక్స్ట్ ఫర్ లూప్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇంక్రిమెంట్ చేస్తారా ఐ ప్లస్ ప్లస్ ఐ ఇంక్రిమెంట్ అప్పుడు అవుతుంది. ఐ 1 అవుతుంది కాబట్టి 1 ఏమవుతుంది? 5 కదా, 5 అవుతుంది. సో ఈసారి N1 5 అవుతుంది. N1 N2 వల్ల ఐ ప్లస్ 1 నుంచి N వరకు అలా చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే N1 ఇప్పుడు 5 అవుతుంది, N1 5 అవుతుంది, N2 ఏమొచ్చేసరికి జే N1 ఐ ప్లస్ 1 కదా. ఐ ప్లస్ 1 అంటే మళ్ళీ 1 అవుతుంది, 1. సో N2 కూడా ఇప్పుడు 1 అవుతుంది. మళ్ళీ సేమ్ థింగ్, బి మైనస్ N1 చెక్ చేస్తాము. బి మైనస్ N1 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ N1 ఎంత? 10 అవుతుంది. 15 మైనస్ 5, 10. 10 ఈజ్ ఈక్వల్ 1 ఈజ్ ఈక్వల్ టు 10, ఫాల్స్. సో 1 కి సాటిస్ఫై అవ్వదు.
అలాగే 5కి సాటిస్ఫై అవ్వదు, 5 వచ్చినప్పుడు 5కి కూడా సాటిస్ఫై అవ్వదు. అలాగా మొత్తం ఆ లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, అర్థం కదా? ఇప్పుడు మీ హోంవర్క్ ఇది, మీరు చేయాలి ఈ ప్రోగ్రామ్, మీరు రాయాలి సేమ్ టు సేమ్ ప్రోగ్రామ్. గుర్తుంచుకోండి, గుర్తుంచుకొని మీరు రాసి నాకు అవుట్పుట్ చూపించండి. ఓకే సార్. ఓకే, ఓకే, ఇది చేసిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి, ప్రోగ్రామ్ ని నాకు వాట్సాప్ చేయండి. ఓకే 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 దెన్ బాయ్.